మన దేవుడు ఏమై ఉన్నాడో అది మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాలి మన దేవుడు ఎలాంటి వాడో దేవుడు మన పట్ల ఎలాంటి వాడుగా ఉన్నాడో మన పట్ల ఎలాంటి కార్యాలు చేశాడో మనం తప్పనిసరిగా వాటిని తెలుసుకోవాలి జ్ఞాపకము చేసుకోవాలి ఇక్కడ మోషే భక్తుడు ఇస్రైల్ ప్రజలందరికీ కూడా ఈ ద్వితీయోపదేశ ఖండంలో వారి యొక్క అరణ్య ప్రయాణమంతటిలో దేవుడు ఎలా ఉండి వారిని నడిపించాడో ఆయన ఏమై ఉన్నాడో వారు ఏమైనా తెలుసుకోవాలో అది చెప్తున్నాడు ఆయన ఏమంటాడంటే ఆయన నిబంధనను స్థిరపరిచేవాడనియో వెయ్యి తరముల వరకు కృపచూపు వాడనియో నమ్మదగిన దేవుడనియో నీవు తెలుసుకోవాలి నిజమే మన దేవుడు కృప చూపేవాడు వెయ్యి తరముల వరకు కూడా కృప చూపేవాడు ఆయన నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం ఎందుకు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నమ్మదగిన దేవుడు కాబట్టే వారి ప్రయాణము సాగింది అని చెప్పడానికి ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టే మీకు యొక్క నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణం క్షేమంగా ముందుకు సాగింది అంటున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడుగా మన పట్ల ఉన్నాడు కాబట్టే ఈ సంవత్సరం అంతా కూడా మనం క్షేమంగా ముందుకి రాగలిగాం ఈ సంవత్సరపు ఆఖరి రోజున ఆయన సన్నిధులు మనం ఆయన స్థుతిస్తున్నాం ఒకవేళ ఆయన నమ్మ తగని వాడుగా ఉంటే మనం ఈరోజు ఇక్కడ ఉండేవారము కాదు ఆయన నమ్మ తగినవాడుగా ఈరోజు మన పట్ల ఉన్నాడు కాబట్టే ఈ సంవత్సరపు ఆఖరి రోజున మనం ప్రవేశించామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది భక్తులు దేవుని వాడు లేదా నమ్మకమైన వాడు అనడానికి ఇష్టపడ్డారు నమ్మదగిన దేవుడు అన్నారు చాలామంది అన్నారు ఉదాహరణకి పౌలు భక్తుడు చాలా సందర్భాల్లో దేవుడు నమ్మదగినవాడు అనే మాటను వాడడానికి ఇష్టపడ్డాడు మీరు మొదటి కొరింది మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూసినప్పుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అనే మాట్లాడాడు గాడ్ ఈజ్ ఫైత్ఫుల్ ఆయన ఫెయిత్ఫుల్ గాడ్ దేవుడు నమ్మదగినవాడు అన్నాడు అదేవిధంగా రెండవ కొరంది మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో కూడా దేవుడు నమ్మదగినవాడు అనే మాటను మరలా పౌలు వాడాడు అదే పౌలు రెండవ తెశలోనిగా పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనలో కూడా ప్రభువు నమ్మదగినవాడు అనే మాటను వాడాడు రెండవ తిమోతి రెండవ అధ్యాయం పదమూడవ వచనలో కూడా నమ్మదగినవాడు అనే మాట వాడాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిది పదకొండులో యోహాను భక్తుడు కూడా నమ్మకమైన వాడు అనే నామం గలవాడు అనే మాటను వాడాడు దేవునికి స్తోత్రం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భక్తులందరూ కూడా చాలామంది భక్తులందరూ కూడా దేవుని ఏమని పిలవటానికి ఇష్టపడ్డారు ఆయన గురించి ఏమని చెప్పడానికి ఇష్టపడ్డారంటే ఆయన నమ్మకమైన వాడు లేదా నమ్మదగిన దేవుడు అనటానికి ఇష్టపడ్డారు ఎందుకండి వారందరూ దేవుడిని నమ్మదగిన దేవుడు అన్నారు ఎందుకని వారందరూ నమ్మదగిన వాడు అనే మాటను వాడటానికి ఇష్టపడ్డారు ఆలోచించండి నమ్మదగిన వాడు అని ఎందుకు అంటున్నారు అంటే అది ఆయన స్వభావాన్ని బట్టి అంటున్నారు దేవునికి స్తోత్రం హలే లూయా నిజమే ఆయన ఎలాంటి వాడు అంటే వాడు అది ఆయన స్వభావం మీరు రెండో తిమోతి రెండో అధ్యాయం పదమూడవ వచ్చినప్పుడు చీ చూడండి తీసి రెండో తిమోతి రెండు పదమూడు మనము వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావం మనకు విరోధంగా ఏమియో చేయలేడు అన్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు తిమోతి పత్రికలు పౌలు అంటే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును దేవునికి స్తోత్రం మనము నమ్మ తగని వారంగా ఉన్న ఆయన ఎలా ఉంటాడంట నమ్మదగినవాడుగా ఉంటాడు ఆయన తన స్వభావానికి విరో వీరుగా ఏమీ ఆయన చేయలేడు అంటే ఇక్కడ వాడుగా ఉండటం ఆయన యొక్క స్వభావం ఆయన నేచర్ అది నమ్మదగిన వాడు అనేది ఆయన నామం ప్రకటన పంతొమ్మిది పదకొండులో చూస్తే అంటే నమ్మకత్వముగా లేదా నమ్మదగిన వాడుగా ఉండటం అనేది ఆయన స్వభావం ఎందుకంటే వాళ్ళందరూ నమ్మదగిన వారుగా ఉన్నాడు అంటున్నారంటే అది ఆయన స్వభావం ఆయనకి లేనిదాన్ని వారు అనట్ల ఇక్కడ పౌలన్నా మోహశేఖర్ అన్నా ఒక భక్తుడన్న వీళ్ళందరూ నమ్మకమైన వాడు అంటున్నారంటే లేనిదేదో ఆయనకి ఆపాదించట్లేదు లేనిదేదో ఆయన గురించి చెప్పట్లేదు ఉన్నదే చెప్తున్నారు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే ఆయన స్వభావం ఏంటంటే నమ్మకమైన వాడుగా ఉండటం ఆయన స్వభావం అసలు నమ్మకమైన వాడు అని ఎవరినంటాం అండి నమ్మకమైన వాడు అంటే కొన్ని విషయాలు ఉండాలి కదా నమ్మకమైన వాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి నమ్మకమైన వాడు అంటే చాలా రకాలుగా మనం మాట్లాడవచ్చు నమ్మకమైన వాడు అంటే ఏంటంటే మధ్యలో మనల్ని విడవకుండా చివరి దాకా మనతో ఉండేవాడిని ఏమంటాం మనం నమ్మకమైన వాడు అంటాం మధ్యలో వదలకుండా చివరిదాకా మనతో ఉండేవాడిని ఏమనొచ్చు అంటే నమ్మకమైన వాడు అనొచ్చు రెండోది మాట తప్పని వాడిని ఏమంటారంటే నమ్మకమైన వాడు అంటారు తాను ఇచ్చిన మాట ప్రకారం చేసేవాడిని ఏమంటారంటే నమ్మకమైన వాడు అంటారు ఇంకొక విధంగా అలా చెప్పాలంటే మోసగించని వాడిని ఏమంటారంటే నమ్మకమైన వాడు ఎవరైనా ఎవరికైనా మనకి ఏదైనా పని అప్పగించామనుకోండి ఏదైనా మనం ఇచ్చామనుకోండి ధనము ఒక్క రూపాయి విషయంలో కూడా అతడు యథార్థంగా అనుకోండి ఆ వ్యక్తిని ఏమంటారు నమ్మకమైన వాడు అంటే మోసగించిన వాడిని ఏమంటారంటే నమ్మకమైన వాడు అంటారు మాట తప్పని వాడిని ఏమంటారంటే నమ్మకమైన వాడు అంటారు అదేవిధంగా నష్టము కలిగించిన వాడిని ఏమంటారంటే నమ్మకమైన వాడు మనకు నమ్మకమైన వాడుకుంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి మనకి ఎప్పుడు నష్టము చేయడు మనకి ఏ విషయంలో కూడా మనకు నష్టాన్ని కలిగించిన వాడిని ఏమనొచ్చంటే నమ్మకమైన వాడు తాను చేస్తున్న పనిని నిర్లక్ష్యము చేయని వాడిని ఏమనొచ్చంటే నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకమైన వాడు అంటే ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి దేవునిలో ఉన్నాయి అందుకని ఆయన ఏమన్నారంటే నమ్మకమైన వాడు అన్నారు దేవునికి స్తోత్రం అవును కదా ఆయన మనతో చివరి దాకా ఉంటాడా మధ్యలో వదిలిపెట్టేస్తాడా ఆయన మనతో చివరిదాకా ఉంటాడు కాబట్టి ఆయన ఏమన్నారంటే నమ్మకమైన వాడు ఎప్పుడు మధ్యలో వదిలిపెట్టడం అలాగా వదిలిపెట్టేస్తే మనం ఈ సంవత్సరం మధ్యలో ఎప్పుడు మన జీవితం అయిపోయేది కానీ చివరి దాకా వచ్చామంటే ఆయన మనతో చివరిదాకా ఉన్నాడు కాబట్టి చివరిదాకా మనము వచ్చాం ఆయన నమ్మకమైన వాడు ఎందుకు అన్నారంటే ఆయన మనతో చివరి దాకా నడిచేవాడు ఆయన నమ్మదగిన వాడు ఎందుకు అన్నారంటే ఆయన మాట తప్పనివాడు తాను ఇచ్చే మాట ప్రకారము తను చేస్తాడు తప్ప మాట ఎప్పుడు తప్పడం ఆయన నమ్మదగిన వాడు ఎందుకు అన్నారంటే ఆయన మనకి ఎప్పుడు మేలే చేస్తాడు కానీ కీడెప్పుడు మనకి నష్టం ఎప్పుడు చేయడు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు అంతేకాదు ఆయన ఎప్పుడు మనల్ని మోసగించడు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు ఆయన ఎప్పుడు మనల్ని నిర్లక్ష్యం చేయడు మనల్ని పట్టించుకోనట్టుగా ఉండడు ఎప్పుడు మనల్ని పట్టించుకుంటాడు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు నిజమేనండి అలా నమ్మకమైన వాడుగా మన పట్ల ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా సజీవంగా క్షేమంగా ఈ సంవత్సరపు ఆఖరిన మనం దేవుని సందర ఉన్నామండి గట్టిగా స్తోత్రం చెప్దాం హలే లుయా అవును అందుకనే భక్తులందరూ మోషి లాంటి భక్తులు కావచ్చు పౌలు లాంటి భక్తులందరూ ఏమన్నారంటే ఆయన నమ్మకమైన వాడు అన్నారు ఎందుకంటే దీన్ని బట్టే మరి మనం ఎలా ఉంటామన్నాడు ఆయన తిమోతి పత్రికలో మనము నమ్మదగనివారమైనను అన్నాడు దేవుడు ఎలాంటి వాడంటే వాడు మనము నమ్మదగనివారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగానే ఉండును అన్నాడు నిజమే దేవుడు ఎప్పుడు మనకు పట్ల నమ్మదగిన వాడుగానే ఉన్నాడు కానీ మనమే ఆయన అన్నట్టుగానే నమ్మ దగని వారంగా ఉంటాం కొన్నిసార్లు దేవుని విషయంలో నిజమే కదా నమ్మ వారంటే ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలన్నిటిని విరో వ్యతిరేకంగా ఆలోచన చేస్తే నమ్మ దగని వారిలో ఉండే లక్షణాలు అవి అంటే మధ్యలో వదిలిపెట్టేసేవాడెవడు నమ్మ దగనివాడు నమ్మలేనివాడు అనమాట మోసగించేవాడెవడు నమ్మదగినవాడు నష్టం చేసేవాడెవడు నమ్మదగినవాడు మాట తప్పేవాడెవడు నమ్మదగనివాడు కొన్నిసార్లు మనం ఎలా ఉంటామన్నాడు అంటే తిమోతి పత్రికలో మనము నమ్మదగనివారమైనను అంటాడు అంటే మనము దేవుని చాలాసార్లు ఈ సంవత్సరం అంతా ఆయన పట్టుకొని ఉన్నాము మనం మధ్య మధ్యలో దేవుణ్ణి వదిలిపెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నమ్మదగనివారంగా ఉన్నాం కొన్నిసార్లు మనం దేవునికి ఇచ్చిన మాటను మనం నెరవేర్చామా ఈ సంవత్సరము మనం నమ్మదగని వారంగా ఉన్నాం కొన్నిసార్లు మనం ఇచ్చిన మాట చేయలే మనం దేవునికి దేవాన్ని నేను ఇలా ఉంటానోని దేవుని దగ్గర తీసుకున్న తీర్మానాల ప్రకారం నడవలేదు మనం నమ్మ వారంగానే ఉన్నాం దేవుని బాధ పెట్టాం దేవుని మందిరం నిర్లక్ష్యం చేశాం అయినా దేవుడు మన పట్ల నమ్మదగినవాడుగానే ఉన్నాడండి చప్పుడు కొడుతూ మహిమ హలే లూయా ఆయన ఎప్పుడు నమ్మదగినవాడుగానే ఉంటాడు ఆయన కానీ ఆయన నమ్మ తగనివాడు ఎప్పుడు కాడు ఎందుకో తెలుసా ఆయన స్వభావం అది కాదు నమ్మ దగిన ఉండటమే ఆయన స్వభాం అందుకనే ఆ నమ్మదగినవాడుగా ఉండే ఆ స్వభావాన్ని బట్టే ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నాం ఆయనకే కనుక అలాంటి స్వభావం లేకపోతే మధ్యలో ఎప్పుడు మనం వదిలిపెట్టేసేవాడు మన బ్రతికి ఎప్పుడు నాశనమో అయ్యి ఉండేది కానీ దేవుడు అలాంటి వాడు కాడు ఆయన వాడు కనుక ఆయన మనతో చివరి దాకా నడిచాడు ఈ సంవత్సరపు చివరి దాకా మనతో ఉన్నాడు కాబట్టి మనం ఈ చివరి దాకా రాగలిగామనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక నమ్మదగిన దేవుడుగా మన పట్ల ఆయన ఎలా ఉన్నాడు అన్నది కొన్ని విషయాల్ని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని వర్తమానాన్ని మనం ముగించుకుందాం ఒక నమ్మదగిన దేవుడుగా ఆయన ఎలా ఉన్నాడు మన జీవితంలో అంటే విలాపవాక్యములు మూడవ వాక్యములు మూడో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఇరవై రెండు కూడా చదవండి యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడువు రెండు చేతుల స్తోత్రం చెప్దాం హలే ఇర్మియా భక్తుడు ఈ విలాప వాక్యముల గ్రంథంలో ఏమంటాడంటే దేవుడు మన పట్ల ఎలాంటి నమ్మకమైన వాడుగా ఉన్నాడు అంటే యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారము అన్నాడు మనం ఎందుకు నిర్మూలం కాలేదంట ఈ సంవత్సరం ఎందుకండి చాలామంది అయిపోయారు కదా చాలామంది గతించిపోయారు కదా చాలామంది భూగర్భంలో కలిసిపోయారు కదా మనం ఎందుకని నిర్మూలం కాలేదు అంటే అక్కడ వాక్యం చెప్తున్నమాట యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎప్పుడు ఉంటుంది ఎడతెగ కంటే ఎల్లప్పుడూ ఉంటుంది దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ ఎప్పుడు ఉంటుంది ఆయన కృపగలవాడు ఆయన ప్రేమ ఎప్పుడు ఉంటుంది కాబట్టే మనము నిర్మూలం కాలేదు అంటాడు దేవునికి స్తోత్రం అవును కదా ఎందుకదే అదే కదా కారణం ఇంకేమైనా ఉందంటారా దేవుని కృపను బట్టే కదా మనం అందరం సజీవులుగా ఉన్నాం ఇంకొక మాట అంటాడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఆయన ప్రేమ లేదా ఆయన వాత్సల్యము ఎలా ఉంటుంది ఎటతేగక ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కదా ఎలా చూపిస్తున్నాడు అంటే అనుదినము తన ప్రేమను చూపిస్తున్నాడు అనుదినము ఆయన తన వాత్సల్యతను చూపిస్తున్నాడు అందుకనే నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు అన్నాడు ఇక్కడ ఇరిమియా భక్తుడు ఎందుకని దేవుడిని నమ్మదగినవాడు అన్నాడు అంటే అనుదినము ఆయన వాత్సల్యత చూపేవాడు కాబట్టి అనుదినము వాత్సల్యతను చూపేవాడు కాబట్టి ఇరిమియా భక్తుడు ఆయన గురించి ఏమన్నాడంటే నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు అయ్యా నిజమే ఎందుకంటున్నాడండి నమ్మదగిన వాడంటే అంటే ఆయన వాత్సల్యత ఎడతగగా ఉండేది కాబట్టి అనుదినము వాత్సల్యత చూపించేవాడు కాబట్టి అనుక్షణము మనపై కృప చూపేవాడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు మధ్యలో వదిలిపెట్టేశాడా ఏ రోజైనా ఇక్కడ వాక్యం చెప్తుంది అనుదినము అన్నాడు అనుదినం అంటే ప్రతిరోజు తన వాత్సల్యతను నూతనముగా మన మీద చూపే దేవుడు నూతనమైన ప్రేమ ప్రతిరోజు మన మీద చూపిస్తున్నాడు ఆయన నూతనమైన వాత్సల్యత మన మీద ప్రతిరోజు చూపిస్తున్నాడు అనుదినము నిజంగా ఈ ఉదాహరణకి ఈ సంవత్సరమే తీసుకుంటే ఈ సంవత్సరపు ప్రారంభ రోజు నుంచి ఈ సంవత్సరపు ముగింపు రోజు వరకు అనుదినం కూడా ఆయన మన మీద వాత్సల్యతను చూపించాడు ఏ రోజు తన ప్రేమను మన మీద చూపక మానలేదు తన వాత్సల్యతను చూపక ఆయన మానలేదు ఒకవేళ ఉంటే ఆ రోజే మనకు ముగింపు అయి ఉండేది అర్థమవుతుంది మీకు అమ్మ వినండి జాగ్రత్తగా ఏ రోజు దేవుడు మన మీద వాత్సల్యత చూపటం మానేస్తాడో ఆ రోజు మనకు ముగింపు అయి ఉండేది కానీ ఎందుకని మనం జీవితం ముగించబడలేదు ఆమె చూడాలని అందరు చూడండి ఎందుకని మన జీవితం ముగించబడలేదు ఎందుకని చివరి దాకా వచ్చామంటే ఆయన మనతో ఉన్నాడు నమ్మదగిన దేవుడిగా అనుదినం కూడా కృప చూపాడు ఒక విషయం ఆలోచన చేయాలి మరి అనుదినం ఆయన మన మీద వాత్సల్యత చూపించాడంటే మనం అనుదినం ఆయనకు నమ్మకంగా ఉన్నామనా అంటే ఇక్కడ మన నమ్మకత్వాన్ని బట్టి కాదండి మన భక్తిని బట్టి కాదు మనము ఆయనకి అనుకూలంగా ఉన్నా ఆయనను బాధ పెట్టే వారంగా ఉన్నా మన మీద ఆయన చూపే ఆ ప్రేమ ఏ రోజు మారలేదు ఏ రోజు ఆయన ప్రేమ మారలేదు ఉదాహరణకి ఇస్రాయల్ ప్రజలు అరణ్య ప్రయాణం చేశారు నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు ఈ నలభై సంవత్సరాల్లో దేవుడిని బాధ పెట్టారా లేదా వాళ్ళు చాలా ఏళ్ళు బాధ పెట్టారు చాలా రోజులు ఆయన బాధ పెట్టారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఈ నలభై సంవత్సరాల్లో అనుదినము కూడా వారికి మన్నాను ఇచ్చాడు ఆహారం ఇచ్చారో లేదా ఇచ్చారు ప్రతిరోజు మేఘములోండి వారికి నీడనిచ్చారు ప్రతిరోజు అగ్నిగా అగ్నిస్తంభములోండి వారికి వెలుతురును వేడిని ఇచ్చాడు అయితే ఒక ఒక ప్రశ్న ఆలోచించండి ఒక మాట దేవుడు అన్ని రోజులు దేవుడు ఈ అన్నాను లేదా ఈ వెలుతురును ఈ నీడను ఇచ్చాడా లేదా వారిని దేవునికి వారు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చాడా అనుదినం ఇచ్చాడా వారికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చాడా అంటే దీని అర్థం ఏంటంటే దేవునికి విరోధంగా ప్రవర్తించిన రోజులప్పుడు కూడా మన్నా కురిసింది దేవునికి బాధ కలిగించే పనులు వారు చేసిన రోజున కూడా దేవుడు ఆహారం ఇచ్చాడు మేఘము నుండి వారికి నీడను ఇచ్చాడు అగ్ని స్తంభము నుండి వారికి వెలుతురును వేడిని కూడా ఇచ్చాడు తాను ఇచ్చే ఏది ఆయన ఇవ్వకుండా మానలేదు అది ఏ రోజుతో సంబంధం లేదు వారు ఇష్టంగా ఉన్నారా లేదా అనే దాంతో సంబంధం లేకుండానే ఆయన ఇచ్చేవన్నీ ఆయన ఇచ్చాడు ఎందుకు తెలుసా ఆయన నమ్మదగిన వాడు దేవునికి స్తోత్రం అదే చెప్పాను చివరి దాకా మనతో నిలిచేవాడు ఏ రోజు మనల్ని విడవని వాడు నమ్మకమైన వాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం విడవని వాడు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు అండి నిజమే ఈ సంవత్సరం కూడా మన జీవితంలో కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో అన్ని రోజులు దేవుని సంతోషపెట్టావా ఏ రోజు బాధపెట్టిన బాధ పెట్టిన రోజులు ఉన్నాయంటారా బాధ పెట్టిన రోజులు ఉన్నాయి అంటారా ఖచ్చితంగా ఉండి ఉంటాయి ఈ సంవత్సరంలో దేవుడిని బాధపరిచిన రోజులు మన జీవితంలో కూడా ఉండే ఉంటాయి ఈ సంవత్సరంలో కూడా దేవునికి ఇబ్బంది కలిగించిన రోజులు బాధ పెట్టిన రోజులు మన జీవితంలో ఉండే ఉంటాయి కానీ దేవుడు ఏదైనా మనకి ఇవ్వటం మానేస్తాడా అంటే ఆయన ఏది మానలేదండి అన్నీ ఇస్తూనే ఉన్నాడు కారణం ఏంటి తెలుసా ఆయన ఎంత అయినా దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఇచ్చే ఆ కార్యాలు ఆయన చేసే కార్యాలు ఏది చేయక మానలేదు తాను చూపే ప్రేమ చూపాడు తన కృపణ చూపాడు అన్ని కార్యాలు మన పట్ల చేశాడు తాను చేసే ఏ కార్యాన్ని మన జీవితంలో చెయ్యక మానలేదు దేవుడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి అనుదినము తన వాత్సల్యతను మన మీద ఆయన చూపించాడు ఎందుకో తెలుసా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మనం కోప కోపం కలిగించాం దేవునికి అయితే ఆ వాక్యం చెప్తుంది కదా ఆయన కోపించి వాత్సలతో చూప చూపక మానునా అని రాయబడింది నిజమే కోపించు కోపపడతాడు కానీ తన వాత్స్యలతో చూపడం మాత్రం మానడండి మానడు అనుదినము ఆయన ఇచ్చేవిస్తాడు మీ పిల్లల్ని ఒకవేళ మీరు వారు మీకు బాధ కలిగించినా ఒకవేళ మీకు ఇబ్బంది కలిగించిన మీకు కోపం పుట్టించినా కొడతారు కొడతారు కానీ ఇక్కడ ఒక ఆరు రోజులు అన్నం పెట్టుకుని మానేస్తారా మానరు కదా కొట్టడం కొడతామే అదే కదా కొట్టడం మావలే ఆహారం పెడతాం మావులే అన్నీ ఇవ్వటం మావులే కాబట్టి దేవుడు కూడా అంతే మనం ఆయన బాధ పెట్టినా కూడా దేవుడు మనకి ఇచ్చేవి ఏవి ఇవ్వకుండా మానలేదు ఈ సంవత్సరం అంతా దేవుడు తన ప్రేమను మనకు ఎడల మానక చూపాడు దేవునికి స్తోత్రం దేవుడు ఈ సంవత్సరం అంతా తన ప్రేమను ఏనాడు మనకి ఇవ్వకుండా మానలేదు ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా ప్రతి ఉదయమున కూడా తన కృపతో మనల్ని నింపుతూ వచ్చారు ఏ రోజు తన కృపను మనకు దూరమైనా చేయలేదు ఈ సంవత్సరం అంతా ఎంతైనా ఆయన మనల్ని కాపాడేందుకు ఆయన నమ్మదగిన తేవడం కాబట్టి ఆయన చెప్పిన ఆ మాట ప్రకారం ఎప్పుడు మనల్ని ఆయన విడవలేదు చివరి దాకా మనకు తోడున్నాడు ఈ రోజు వరకు ఈ సంవత్సరం అంతా మనతో ఉండి ఆయన నడిపించాడు తన ప్రేమను మనపై చూపించాడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు అంటే ఈ సంవత్సరం అంతా ఆయన మనల్ని కాపాడాడు ఆ దుష్టు నుండి మనల్ని ఆయన కాపాడాడు తెసలోనిక పత్రిక రెండవ తెశలోనికి పత్రిక దశలోనిక రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదవండి అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దుష్టత్వము నుండి అన్న కాడ కిందేముంది దుష్టుని నుండి కాపాడును అంటుంది నిజమే ఈ సంవత్సరం అంతా దేవుడు ఒక నమ్మకమైన వాడుగా నమ్మదగిన వాడుగా ఉండి మనల్ని అందరినీ కూడా దుష్టుని నుండి కాపాడాడు ఎందుకనే అక్కడ రాయబడిన మాట ఏమైనా ఉంది ప్రభువు నమ్మదగినవాడు అని రాయబడింది కదా ఎవరంట ఆయన ఎందుకని ఆ మాట రాశాడంటే దానికి కారణం తర్వాత చెప్తున్నాడు ఏంటి అంటే ఆయన దుష్టు నుండి కాపాడాడు మనల్ని అంటాడు నిజమే ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా దుష్టు నుండి దుష్టత్వం నుండి ఆయన మనల్ని కాపాడాడు లేదంటే దుష్టుడు ఎప్పుడూ మనల్ని నాశనము చేసేవాడే ఎందుకో తెలుసా ప్రతి క్షణం కూడా వాడు నాశనం చేయలేని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడు దొరుకుతామో మనల్ని నాశనం చేద్దామని దుష్టుడు ప్రయత్నం చేస్తూనే 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 ఉన్నాడు కానీ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసిన మన మీద ఎందుకని మనం నాశనం కాలేదో తెలుసా ఆయన నమ్మదగిన వాడు గనుక మనం ఆయన నమ్ముకున్నాం కనుక ఆయన మనల్ని కాపాడుతూ వచ్చారు ఈ సంవత్సరం అంతా కాపాడాడు ఒకవేళ ఆయన కాపాడుండకపోతే ఎప్పుడో మనకి మనం ఎప్పుడో కూడా సమాధికి పోయి ఉండేవాళ్ళం కానీ దేవుడు మనల్ని కాపాడాడు గనుకనే క్షేమంగా ఈరోజు ఈ చివరి దినానికి మనము వచ్చాం మీరు ఒకసారి యశాయా గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం చూడండి యశాయా గ్రంథము ఇరవై ఏడు మూడో వచ్చినాం యహోవా అను నేను దానిని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దేవారాత్రము దాన్ని కాపాడుచున్నాను దేవునికి స్తోత్రం దేవుడు తన ద్రాక్ష వనం గురించి చెప్తున్నాడు ఆ వనమేంటో కాదు దేవుని సంగమే ఆ వనము మనమే దేవుడు అంటున్నారు కదా యహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఇంకొక మాట ఇక్కడ గమనించండి ఎవడునో దాని మీదకి రాకుండునట్లు అన్నాడు అంట ఎవడునూ దాని మీదకి రాకుండా నేనే దాన్ని దివారాత్రము కాపాడుతు నా తోటను నేనే కాపాడుతున్నాను నా ప్రజలు నేనే కాపాడుతున్నాను అక్కడ ఆయన చెప్తారు ఎవడునో దాని మీదకి రాకుండాన్నట్లు ఎవరునూ రాకుండానట్లుగా ఏది రాకుండానట్లుగా దుష్టుడు వారి మీద పని చేయకుండానట్లుగా నేనే దివారాత్రము దానిని కాపాడుతున్నాను నిజమే ఈ సంవత్సరం అంతా కూడా దివారాత్రము దేవుడు మనల్ని కాపాడాడు ఈ సంవత్సరం అంతా దివారాత్రములు దేవుడు మనల్ని కాపాడాడు ఎలాగో తెలుసా ఏది మన మీదకి రాకుండానట్లుగా ఆయన మనల్ని కాపాడాడు నిజమే చాలా మన మీదకి రావాలని ప్రయత్నం చేసినాయి ఈ సంవత్సరం చాలా మన మీదకి రావాలని ప్రయత్నం చేసిన ఈ సంవత్సరం చాలా విధాలుగా దుష్టుడు మన మీదకి రావాలని ప్రయత్నం చేస్తాడు ఈ సంవత్సరం చాలా రకాలుగా మన మీదకి రావాలని వాడు ప్రయత్నం చేసిన దేవారాత్రము దేవుడు మనల్ని కాపాడాడు కనుక ఈరోజు క్షేమంగా ఈరోజు ఈ సమయంలో ఉన్నామండి దేవునికి స్తోత్రం అవును ఏది రాకుండా ఈ సంవత్సరం దేవుడు నిన్ను కాపాడాడు ఏది రాకుండా ఏ నాశనం నీ మీదకి రాకుండా దుష్టుడు నీ మీదకి రాకుండా వాడిని మీద పని చేయకుండా దేవుడే నేను కాపాడాడు ఈ ప్రయాణంలో కావచ్చు నీ పనిలో కావచ్చు ఎక్కడున్నా దేవుడు నేను కాపాడాడు ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోవడం ఆయన నిన్ను కాపాడాడు అవును తన తోటను ఆయనే కాపాడుకుంటాడు ఆయన ప్రజలను ఆయనే కాపాడుతాడు ఒక గొర్రెల కాపరి తన గొర్రెల పట్ల ఎలాగైతే శ్రద్ధ కలిగి వాటిని ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటాడో దేవుడు కూడా తన తోట అనగా దేవుడు తన ప్రజలమైన మనల్ని ఏది మన మీదకి రాకుండా దివారాత్రం ఆయన ఈ సంవత్సరం అంతా మనల్ని ఆయన కాపాడాడు కాబట్టి ఇంత క్షేమంగా మనం ఉన్నామండి కాబట్టి నమ్మదగిన దేవుడిగా ఆయన మనల్ని ఏం చేశాడంటే ఈ సంవత్సరం అంతా కాపాడాడు నమ్మదగిన దేవుడిగా ఈ సంవత్సరం అంతా ఏది మన మీదకి రాకుండా దేవుడు మనల్ని కాపాడాడు ఇంకొకటి మొదటి చెప్పాను నమ్మదగిన దేవుడుగా ఈ సంవత్సరం అంతా మన మీద తన వాత్సల్యతను ఆయన చూపించాడు ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొరింది పదవ అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి శోధనలు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు చూడండి ఇక్కడ దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయను చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరొక మాట దేవుడు ఎంతైనా నమ్మక నమ్మదగిన అంటే ఇక్కడ కూడా అదే మాట రాయబడింది దేవుడు నమ్మదగినవాడు ఎందుకన్నాడు ఆ మాట అంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయ్యడు దేవునికి స్తోత్రం ఎందుకని పౌలు భక్తుడు దేవుణ్ణి నమ్మదగిన వాడు అంటున్నాడంటే మనము ఎంతవరకు సహించగలుగుతామో అంతకంటే ఎక్కువ మనకి శోధన ఆయన కలుగనివ్వడు మనం సహించగలిగినంత వరకే మనల్ని శోధింపబడిస్తాడు దానితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మనకి చూపిస్తాడు అవును కొన్నిసార్లు మన జీవితంలో చాలా శోధనలు పడిపోతాం ఎందుకంటే శోధకుడు శోధిస్తాడు దేవునికి విరోధమైన కార్యాలనికి మనల్ని లాగివేస్తూ ఉంటాడు కొన్నిసార్లు కొన్ని శోధనలు మన జీవితంలో ఎదురవుతాయి కొన్ని పరీక్షలు మన జీవితంలో ఎదురవుతాయి కొన్ని శ్రమలు మన జీవితంలో ఎదురవుతాయి అయితే దేవుడు ఎన్ని శోధనలు ఎదురైనా ఎంత ఎదురైనా వాటిని ఎంతవరకు రాణిస్తాడు మన జీవితంలో అంటే మనం సహించగలిగినంత వరకే శోధన రాణిస్తాడు తప్ప అంటే మనం తట్టుకోగలిగిన స్థితి వరకే రాణిస్తాడు తప్ప అంతకు మించి శోధించబడటానికి దేవుడు సాతానికి కానీ దేనికి కూడా అనుమతి ఇవ్వడు దేవునికి స్తోత్రం చూడండి ఎంత ప్రేమ అంటే మనం తట్టుకోగలిగిన వారికి మనల్ని అనుమతిస్తాడు మన జీవితంలో దేవునికి మన మీద ప్రేమ చూడండి మనం తట్టుకోలేని దాన్ని మన మీద కరపించాడు అనుకోండి ఏమైపోతాం మనం నాశనం అయిపోతాం అందుకనే దేవునికి మన పట్ల ఎంత ప్రేమ అంటే ఈ సంవత్సరం మన జీవితంలో కూడా మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే శోధన మనకి రానిచ్చాడు దానితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మనకి చూపించాడు నిజమే ఈరోజు శోధనలు ఎందుకు కొన్ని పరీక్షలు ఎందుకు మన జీవితంలో అంటే మనల్ని గుణపరచడానికి మనల్ని సరి చేయడానికి మీరు మీ పిల్లల్ని కొడతారు ఎందుకు కొడతారు అంటే వారిని సరి చేయడానికి మరి ఇక్కడ కూడా ఆలోచన చేస్తే దేవుడు కూడా అంతే మీరు ఎంతవరకు మీ పిల్లల్ని సరి చేయడానికి ఎంతవరకు కొడతారంటే వారు తట్టుకునే దెబ్బ కొడతారా తట్టుకోలేని దెబ్బలు కొడతారా కొంతమంది కొట్టేస్తారులేండి అవునా తట్టుకోలేని దెబ్బలు కొట్టేస్తారు వాడు ఎంతవరకు సహించగలడం అంతవరకే మీరు వారిని శిక్షిస్తారు సహజంగా కదా ఇంత చిన్నపిల్లాడి మీదకి ఇంతలో కర్రతో పట్టుకుని వెళ్ళరు మీరు ఎందుకని అంత కర్రతో కొడితే వాడు ఉండడని అవునా కదా అంటే వాడు ఎంత తట్టుకోగలడో అంత కర్రే పట్టుకుంటారు అవునా కదా వాడు ఎంత తట్టుకోగలడో ఎంత దెబ్బ ఏ కర్రతో కొడితే తట్టుకోగలడో ఆ కర్రతో మాత్రమే కొడతారు కానీ వాడు తట్టుకోలేనంత పెద్ద కర్ర తీసుకుని కొడతారా ఏమన్నా మాట్లాడుతున్నారా కొట్టరు కదా ఎందుకని కొట్టరు మీరు వారి వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి వారిని సరి చేయడానికే ఆ దెబ్బలు కొడుతున్నారు తప్ప వాడిని చంపేయడానికి కాదు కొంతమందికి చంపేయడానికి అన్నట్టుగా కొడతారు కానీ మనం వాడు ఎంత తట్టుకోగలడో అంతకరతోనే కొడతారు అంతేకాదు వాడు ఎంత తట్టుకోగలడో అంతే కొడతారు మరల కొట్టిన తర్వాత వాడు ఏడుస్తుంటే మళ్ళీ మీరే ఎత్తుకొని వాడిని లాలేస్తారు అవును కదా దేవుడు చేసేది అంతే మన మనం కడగా ఒకవేళ తప్పిపోతున్నప్పుడు కొన్ని పరీక్షలు కొన్ని శోధనలు మన జీవితంలో అనుమతించి మన దేవుడు సరి చేస్తాడు సరి చేయటమే కాదు మరలా ఆ శోధల నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడు మనకి చూపిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఎలాంటి కార్యాలంటే మనం సహించలేనిది ఏది మన మీదకి ఆయన రానియలేదండి గట్టిగా చెప్పకూడదు బ్రహ్మోహింపడతాం సహించలేనిది ఏది మన మీదకి ఆయన రానిచ్చాడంటారా సహించలేనిది ఏది మన మీదకి ఆయన రానిలేదు ఎందుకో తెలుసు ఆయన నమ్మదగినవాడు ఈ సంవత్సరం మన జీవితంలో మనం సహించలేనంత స్థితిని దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వలేదు ఒకవేళ కొన్ని శోధనలు సంవత్సరాలు మన జీవితంలోకి వచ్చినా దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే మనం ఎక్కడ నాశనం అయిపోతామో శోధనలో పడని తప్పించుకునే మార్గాన్ని కూడా మన కోసం సిద్ధపరిచాడండి ఆయన నమ్మదగిన దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనకు సహాయమైన చేశాడు శోధల నుంచి బయటపడటానికి మనం సహించలేని ఏది మన మీదకి ఈ సంవత్సరం ఆయన లేదంటే కారణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన జీవితంలోకి అలాంటిది ఏది రానియకుండా తన నమ్మకమైనత్వ నమ్మకత్వాన్ని మన పట్ల ఆయన చూపించాడు ఇంకొక మాట నేను చూపిస్తాను హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం పదకొండు వచ్చినలో అక్కడ కూడా నమ్మకమైన వాడు అనే మాటను మనం చూస్తాం హెబ్రి పత్రిక పదకొండు పదకొండు చాలా ఇక్కడ కూడా షారా విషయంలో కూడా నమ్మదగినవాడు లేదా నమ్మకమైన వాడు అనే మాటను అక్కడ వాడారు ఎందుకని అక్కడ కూడా వాడారంటే షారాతో దేవుడేమన్నారంటే నీకు ఒక కుమారుని ఇస్తానన్నారు కానీ శారా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నవ్వింది కానీ తన యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన నమ్మదగినవాడు దేవుని స్తోత్రం మీకు మొదట చెప్పాను నమ్మదగినవాడు అంటే అర్థమంటే అంటే చాలా విషయాలు చెప్పి దాంట్లో ఒకటి ఏంటంటే మాట తప్పని వాడు ఎవరిని నమ్మకస్తున్నం మాట తప్పనివాడిని ఇప్పుడు దేవుని విషయంలో కూడా అవి అది ఆలోచించింది మాట ఇచ్చాడు కదా దేవుడు నాకు కుమారుని ఇస్తానని ఆయన మా ఆయన నమ్మదగినవాడు కదా మాట తప్పడు కదా ఆయన తప్పకుండా ఇస్తాడు కదా అని అనుకున్నదంట ఆమె వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అని ఎంచుకుందంట మరి ఏ విధంగా ఆలోచించలేదు కానీ నమ్మదగిన వాడు అని ఆలోచించిందంట ఆమె ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కాబట్టి మాట తప్పడు తాను అన్న మాట ప్రకారం నా జీవితంలో చేస్తాడని నమ్మింది కాబట్టి దేవుడు ఆమెకి శక్తిని ఇచ్చాడు అవునండి నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడు అంటే నమ్మదగిన దేవుడుగా ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలకు శక్తిని ఇస్తాడు వారు చేయలేని వారి జీవితంలో జరగదనుకున్న అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు శక్తిని ఇస్తాడు ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ సంవత్సరంలో మన జీవితంలో కూడా మనం ఊహించిన కార్యాలు చేయడానికి కూడా దేవుడు మనకి శక్తిని ఎందుకో తెలుసా ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన శక్తినిచ్చాడు ఈ సంవత్సరం మనం చేయడానికి దేవుడు మనకు బలమనిచ్చాడు ఈ సంవత్సరం కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు కారణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు తన ప్రజలకు ఆయన శక్తిని ఇచ్చాడు ఈరోజు ఆలోచన చేస్తే ఒక నమ్మదగిన దేవుడు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కొన్ని కొన్ని మనం కొనలేమేమో మనం చేయలేమేమో అలా మనం వల్ల కాదేమో అనుకున్న కార్యాలను కూడా దేవుడు ఈ సంవత్సరం మన జీవితంలో చేయడానికి శక్తినిచ్చాడు కారణం ఏంటో తెలుసా ఆయన నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం హలే లూయా కాబట్టి ఈ సంవత్సరం ఆయన మనకు నాకు శక్తినిచ్చాడు ఎందుకంటే నమ్మదగిన వాడు ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను మనకు సమయం అవుతుంది కాబట్టి మొదటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మొదటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మన పాపములను మనం ఒప్పుకొనియ్యలా ఇక్కడ కూడా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను దేవునికి స్తోత్రం హలేలుయా ఇక్కడ ఒక మాట మీరు గమనించండి ఇక్కడ కూడా నమ్మదగినవాడు అనే మాటను మనం వాడుతున్నారు ఎవరంటారండి ఆయన నమ్మదగినవాడు అదే మాట్లాడుకుంటున్నాం కదా నమ్మదగినవాడు అందరూ చూడండి ముగిస్తున్నాను చివరిగా మనం ఆలోచన చేస్తే దేవుడు నమ్మదగినవాడు అని ఇక్కడ యోహాను భక్తుడు కూడా తను రాసిన పత్రికలు వాడాడు ఎందుకని అంటే మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగినవాడు కాబట్టి మీ పాప మనకు క్షమించి మేము పవిత్రులుగా చేస్తాడు అన్నాడు అంటే మీరు మీ పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడో లేదో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆయన చెప్పాడు మీ పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తానని కాబట్టి ఆయన నమ్మదగినవాడు కనుక ఆయన ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మిమ్మల్ని ఆయన క్షమిస్తాడు నిజమే ఆయన నమ్మదగినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఎన్నోసార్లు దేవునికి విరోధమైన పాపాలు చేసినా అని క్షమించిన ఆయన అని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించాడు ఆ పాప దోషాలు మన మీద మోపకుండా అవునంటారు కదా ఈ సంవత్సరంలో దేవునికి విరోధమైన కార్యాలు చేసినా వాటిని మనం దేవుని దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు ఆయన వాటిని క్షమించాడు ఈ సంవత్సరం మన జీవితంలో కారణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎవరిని క్షమించను అనడు కానీ హృదయపూర్వకంగా ఎవరు పడతారో అట్టి వారందరినీ కూడా తప్పనిసరిగా ఆయన క్షమించే దేవుడు కారణం ఏంటంటే ఆయన నమ్మదగినవాడు అది ఆయన స్వభావం మాట తప్పడు చెప్పాడు ఖచ్చితంగా క్షమిస్తాడు కాబట్టి ఈరోజు ఈ మాట్లాడిన మనందరి జీవితంలో ఈ సంవత్సరం అంతా దేవుడు ఒక నమ్మదగిన దేవుడుగా మన పట్ల ఉన్నాడు అవునంటారు కదా నమ్మదగిన దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడు అలా నమ్మదగిన దేవుడుగా ఈ సంవత్సరం అంతా ఆయన మన మీద ఏ రోజు మానకుండా తన ప్రేమను మన మీద చూపించారు ఈ సంవత్సరం అంతా ఒక నమ్మదగిన దేవుడుగా ఆయనే మనలందరినీ కాపాడాడు ఆయనే మనం సహించలేని వాటిని మన మీద రానియకుండా ఆయనే తప్పించుకునే మార్గాన్ని చూపించి ఈ సంవత్సరం అంతా మనల్ని ఆయన నడిపించారు అంతేకాదు మనం చే మన జీవితంలో జరగదనుకున్న సాధారణమైన కార్యాలు కూడా చేయడానికి ఈ సంవత్సరం ఆయన మనకు శక్తినిచ్చాడు దాంతోపాటు మనం చేసిన ప్రతి పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి ఈరోజు ఈ స్థితిలో ఆయన మనల్ని నిలబెట్టాడు మరి ఈ సంవత్సరం అంతా మన మనం మనకి ఆయన ఒక నమ్మదగిన దేవుడుగా ఉన్నప్పుడు మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా ఈ సంవత్సరం చివరిలో ఉన్నప్పుడు నిజమే దేవుడు మనకి ఈ సంవత్సరం అంతా నమ్మదగిన వాడుకున్నాడు ఉన్నాడు మనం ఎలా ఉన్నాం మరి నమ్మదగిన వారంగానే ఉన్నామో దేవునికి నమ్మ తగని వారంగా ఉన్నామంటారా అంటే దేవుడిని మధ్యలో విడిచిపెట్టేయటం ఆయన సంధిని నిర్లక్ష్యం చేయటం ప్రార్థనలు మానేయటం అవునా మందిరానికి రాకుండా చేయటం ఇవన్నీ చేసామంటే అర్థం ఏంటంటే మనం ఈ సంవత్సరం దేవునికి నమ్మ తగని వారంగా మనము ఉన్నాం అవునంటారు కదా దేవుడేమో నమ్మ తగినవాడుగా ఉన్నాడు మన పట్ల మనమేమో నమ్మ తగనివారంగా ఉన్నాము మరి ఈ సంవత్సరం ఎంతమంది నమ్మకంగా యాభై రెండు ఆదివారాలు వచ్చారు మందిరానికి వచ్చారా వారి కోసం ఒకసారి చెప్పట్లు కొట్టండి అవును నమ్మకంగా వచ్చిన వారిని మనం అభినందించాలి మరి ఈ సంవత్సరం ప్రతిరోజు మానకుండా ప్రార్థన చేశాను ఏ రోజు మానలేదండి అన్నవాళ్ళు మీరు చేసి చూపించండి వాళ్ళ కోసం కూడా అభినందిస్తూ వారిని కోసం చపట్లు కొడతాం మరి ఏ రోజు నేను వాక్యం చదవకుండా మానలేదండి ప్రతిరోజు చదివాను వాక్యం అన్నవాళ్ళని ఓకే వారి కోసం కూడా చపట్లు కొడుతూ వారిని అభినందిద్దాం అవును మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మన నమ్మకత్వం కోల్పోయమనే కదా అర్థం మందిర విషయంలో కావచ్చు ప్రార్థన విషయంలో కావచ్చు వాక్యం విషయంలో కాబట్టి మరి మనం ఏం చేయాలి దేవుడు మన విషయంలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు మనం నమ్మదగని వారంగా ఉన్నా మన పట్ల ఆయన నమ్మదగిన వాడిగానే ఉన్నాడే అలాంటిది మనం నమ్మదగిన వారంగా మారిపోతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడు మన పట్ల అయినా అవును కదా అందుకనే ఇక నుంచి అయినా వచ్చే సంవత్సరం నుంచి అయినా ప్రభా నీ సంధిని నేను విడిచిపెట్టను నీకు ఇచ్చిన మాట నేను తప్పను నమ్మకంగా ప్రార్థిస్తాను వాక్యాన్ని ధ్యానిస్తాను నీ మందిని నేను విడిచిపెట్టను నీకోసం నేను బ్రతుకుతాయినా అని మనం ఏం చేయాలంటే ఒక మంచి తీర్మానం చేసుకుని నమ్మదగిన వారంగా ఉంటే దేవుని పట్ల ఆయన ఇంకా ఎక్కువ నమ్మకమైన వాడిగా మన పట్ల ఉండి ఈ సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం ఇంకా ఎక్కువ గొప్ప కార్యాలు మన పట్ల ఆయన చేస్తాడండి తప్పకుండా చేస్తాడు మనంలో ఏం చేయాలంటే ఇప్పుడు మన నమ్మకత్వాన్ని దేవునికి చూపాలి మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలండి అప్పుడు దేవుడు మనపాట్ల ఇంకా నమ్మకంగా ఉంటాడు మరి మనం నమ్మకంగా ఉంటున్నామా ప్రార్థించే విషయంలో వాక్యం చదివే విషయంలో మందిరానికి వచ్చే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో దశమభాగం విషయంలో కావచ్చు ఉపవాసాల విషయంలో కావచ్చు పరిచర విషయంలో కావచ్చు అన్నిటి విషయాల్లో నమ్మకంగా ఉన్నామంటారా ఈ సంవత్సరం కాబట్టి మనం మనం పరిశీలన చేసుకోవాలి మనం నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల ఇంకా నమ్మకంగా ఉంటాడు ఇంకా ఎక్కువ గొప్ప కార్యాలు రాబోతున్న దినాల్లో అయినా చేస్తాడని మీ అందరికీ నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి గాక ఆమె